నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ను ఇండియన్ పాలిటీని ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో మీకు అందిస్తున్న ఛానల్ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూద్దాం భారత్లో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసన్నమైంది దేశంలో అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరానికి తెరలేవనుంది గుజరాత్లో గురువారం ముప్పై ఆరవ జాతీయ క్రీడలను స్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు ప్రారంభించారు ఈ రాష్ట్రంలో అహ్మదాబాద్ గాంధీనగర్ సూరత్ వడోదరా రాజ్కోట్ కోట్ నగర్లు ఈ క్రీడలకు వేదికలు కానున్నాయి సైక్లింగ్ విభాగంలో పోటీలకు మాత్రం ఢిల్లీ ఆతిథ్యం ఇస్తుంది మొత్తం ముప్పై ఆరు క్రీడాంశాల్లో ఏడు వేలకు పైగా అథ్లెట్లు తలపడనున్నారు చివరిసారిగా రెండు వేల పదిహేనులో కేరళలో ఈ క్రీడలు జరిగాయి ప్రస్తుతం ఏడు సంవత్సరాల తరువాత మరల గుజరాత్ లో ఈ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు అధికారికంగా జాతీయ క్రీడలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి ఈ నెల ముప్పైనా చైనా చెంగ్లో టేబుల్ టెన్నిస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారి జాతీయ క్రీడల్లో ముందుగానే ఈ ఆటల పోటీలు నిర్వహించారు భారత సంప్రదాయ ఆటలైన ఖోఖో యోగాసనం మల్లఖంబ్ జాతీయ క్రీడల్లో ఆరంగేట్రం చేస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్ భారత సంప్రదాయ ఆటలు అయినటువంటి ఖోఖో యోగాసన మల్ల అనేటువంటి ఆటలు ఈసారి జాతీయ క్రీడల్లో ఆరంగేట్రం చేస్తున్నాయి అవి భారత్లో భారత్ లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లోహర్లో తొలిసారి జాతీయ క్రీడలు నిర్వహించారు ఆ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ కు అథ్లెట్లను ఎంపిక చేయడం కోసం అని చెప్పేసి ఇండియన్ ఒలింపిక్ క్రీడల పేరుతో ఈ జాతీయ క్రీడలను మొదలు పెట్టారు రెండేళ్లకు ఒకసారి వీటిని నిర్వహించేవారు పంతొమ్మిది వందల నలభైలో జాతీయ క్రీడలుగా పేరు మార్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఒలింపిక్స్ ఫార్మేట్లో లో క్రీడలు నిర్వహించడం మొదలుపెట్టారు మధ్యలో కొన్ని సందర్భాలను మినహాయిస్తే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ క్రీడలు జరిగేవి రెండు వేల రెండులో ఈ క్రీడలకు హైదరాబాద్ కూడా ఆతిథ్యం ఇచ్చింది ఒలింపిక్ పతక విజేతలైనటువంటి నేరజ్ చోప్రా పిబి సింధు బజరంగ్ పూనియా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నికెత్ జరీన్ వేరువేరు కారణాల వలన ఈ క్రీడలకు దూరమయ్యారు కానీ ఆరంభోత్సవంలో నేరజ్ సింధులు పాల్గొన్నారు అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్లు మీరాబాయ్ చాను బాక్సర్ లవ్లీనా బాక్సర్ శివతాప అథ్లెటిక్స్ లో ద్యుతి హిమదాస్ మురళీ ఈ శ్రీశంకర్ ఈ క్రీడలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు ఏదేమైనా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాతీయ క్రీడలు వాటి పథకాలకు సంబంధించిన బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అభ్యర్థులు దీనిపైన ఒక లొక్కేయాల్సిన అవసరం ఉంది చూస్తూనే ఉండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్